హలో మరి మిషన్ కుట్టే వాళ్ళు ఎందుకు ఇద్దరు తీసుకోలేదు? రాయవరపు శ్రీలక్ష్మి, రాయవరపు పద్మ వాళ్ళది అందరూ ఎంక్వైరీ చేసి తీసుకున్నావా, లేకపోతే ఎంక్వైరీ చేయకుండా కొట్టావు నువ్వు? నేను అన్ని నా దగ్గరే ఉన్నాయి అప్లికేషన్. అప్లికేషన్ నేను చెప్పమంటావా ఏ పోయినాయో అంపిడో దగ్గరికి? నువ్వు అవి వాళ్ళకి తీసుకుని కొడతావా కొట్టవా ఒక మాట చెప్పు. నువ్వు చూస్తా సార్, చూడు చూసేది కాదు, అందరికి చూసి కొట్టమంటావా? నువ్వు ఎక్స్ట్రా చెప్పు, కొట్టవద్దు అతికపక్షంగా చేస్తాం మొత్తం. నేను ఇష్టం చదువుతున్నా ఈ తప్ప జాబ్ మొత్తం తిప్పి ఇష్టం అంటే మాట్లాడుతున్నావు. ఎవరు రాజకీయ నాయకులు అందరూ కొట్టి వేరే వాళ్ళు కొట్టుకుంటావా? తెలుసా కొడుతుందా కొట్టరా నీకు తెలుసా? కొడుతుందా ఇప్పుడు మర్యాదగా, లేకపోతే నీ ఇష్టం చెప్తున్నా. వాళ్ళే గాని రాకపోయిందా నువ్వే బాధ్యుడివి. అంటే మీరు బెదిరించలేరా? కొట్టముందో అందరూ ఎంక్వైరీ చేసుకుంటున్నా. ఎందులో మంచిగా మాట్లాడారు సార్, నువ్వు చేసే కొట్టు అంటే కూర్చొని కొట్ట అంతే మీ బాధ్యత. ఎందుకు నీకు ఏంది 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 సార్? నా దాపు నేను చేసుకుంటా సార్. మీరేంటి సార్, మీరు ఎందుకు మాట్లాడతారట? నువ్వు అందరూ ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటా మాట్లాడద్దు నువ్వు ముందు అవి కొట్టు, అర్థమవుతుందా? అన్ని ఎంక్వైరీ చేసుకోవా ఏంది నాకు? అన్ని ఎంక్వైరీ చేసుకో, చెప్పండి పేర్లు ఏమేమి పేర్లు? మీరు ఉండండి, మీరు మీతో మాట్లాడతాం. చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు కానీ అసలు అసలుకి నీకు పర్మిషన్ ఉందా? పర్మిషన్ తీసుకుని వచ్చినవా నువ్వు? సచిపోయి నేను పర్మిషన్ తీసుకుని వచ్చిన నువ్వు? ఎవరికి ఇచ్చిన ఆర్డర్? అసలు కాపీ ఇచ్చిన నాకు? కాపీ ఇస్తారండి. ఎప్పుడు నేను వచ్చి తిన్నా, నా కొడుకు వచ్చింది నేను వచ్చి నీకాడికి నీకాడికి వచ్చి తిన్నారు. నేను మరి నీకాడికి వచ్చి మరి అవును, నేను ఎక్కడికి అక్కడికి వచ్చి ఇవ్వాలి. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ గురించి పెద్దగా అనుకోవాలి మరి. ఏంద్రా అనుకోలేదు, నా కాడికి వచ్చి ఇవ్వాలి, టేబుల్ కాడికి వచ్చి ఇవ్వాలి. నువ్వు నువ్వు అనుకుంటున్నావు చుట్టూ నువ్వు చుట్టూ నా సంగతి చూద్దాకరా. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా. నీ ఎంద్రా నువ్వు చెప్పేది నాకు. నువ్వు జాబ్ చేసేస్తా, నువ్వు జాబ్ చేస్తే నువ్వు ఉంటావా? నువ్వు బతికుంటావా? నా జాబ్ చేసేది నువ్వు బతికుంటావా? నా జాబ్ చేసేస్తే నువ్వు బతికుంటావా? నువ్వు అవన్నీ ఎక్స్ట్రా మాట్లాడతావా? నువ్వు చెప్పింది అంటే నువ్వు జాబ్ చేసేస్తావు. నువ్వు ఎవరు నువ్వు ఇచ్చిన జాబ్ నాకు? నువ్వు ఎక్స్ట్రా మాట్లాడదు. నువ్వు ఇప్పటికే నువ్వు సస్పెండ్ అయ్యి గదవర్శిలాస్తున్నావు, చెడ్డ పేరు తెచ్చావు అనుకుంటున్నావు. తెలియదు, స్టాప్ తో స్టాప్ తో వరేవరా అంటా నువ్వు? ఏంది ఇప్పటికే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి, ఇప్పుడు వరకు నేను చాలా సైలెంట్ గా పోయినా. ఇప్పుడు కానీ అది కొత్త పని పని అవుతావు. ఇప్పుడు వస్తే రేపు ఆఫీస్ రాని, రేపు నువ్వు మాట్లాడతా కానీ ఏంది మాట్లాడదు. ఇప్పుడు అది కొత్త రాను ముందు అర్జెంట్ గా నువ్వేం చూసుకునేది? అందరి చేత ఏదో చుట్టూ తిప్పించుకుంటా అందరు చేస్తుందండి. నువ్వు వాటిని కొట్టు ఫస్ట్, ఎన్ని ఎక్స్ట్రా చేయొద్దు. జస్ట్ ఎంపీ గ్రూప్ త్రీ పర్సన్ నువ్వు రా అంటే నువ్వు ఏంటి ఇదే రా, నేను రికార్డ్ చేస్తున్నా, డీడీ కార్డు తీసుకుపోదు దీన్ని. ఏంటి ఇదే నువ్వు నువ్వు మాట్లాడింది మాత్రం రికార్డింగ్ అవుతుంది. నువ్వు రా రికార్డు నా కార్డు కూడా రికార్డు డిఎల్పీ నీ సంగతి ఏమో తెలుద్దాం కానీ అంత ఏం తెలిసేది నువ్వు? పంచాయతీ సెక్రటరీ నువ్వు రికార్డ్ చేస్తున్నా? నేను రికార్డ్ చేయట్లేదండి. ఏం చేస్తుంది ఏం చేస్తుంది నువ్వు నాకు అర్థం? ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వు? నువ్వేం చేస్తుంది ఏం చేస్తుంది ఏం చేస్తుంది నువ్వు నాకు అసలు ఆర్డర్ కార్డు ఇచ్చినవా? నాకు అసలు జాయిన్ ఆర్డర్ కార్డు ఇచ్చినవా? మరి ఎవరు ఎప్పుడు ఇచ్చావు నాకు? ఎప్పుడు ఇచ్చావు? ఎప్పుడు తీసుకొచ్చున్నావు? అసలు పర్మిషన్ ఉందా నీకు? ఎప్పుడు నుంచి కూర్చున్నావు? ఎప్పుడు నుంచి కూర్చున్నావు? అసలు నిన్న మొన్న నువ్వు ఎందుకు కూర్చున్నావు? అసలు పర్మిషన్ ఉందా నీకు? ఎవరైనా నాకు అసలు చేయలేదు ఎంపీ రావు సార్. ఎవరు నాకు చేశాడా ఏంటి?